పాఠాలను, జీవిత పాఠాలను మనం నేర్చుకునవలే. స్వ కృషితో మనము కడతేరవలే. ఈరోజు విశేషంగా మనం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మీద మనం మన దృష్టిని సారిద్దాం. ఈ మధ్యనే నేను కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం వెళ్ళినప్పుడు అక్కడ స్వాముల వారు మఠాధిపతులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు ఎంతో దయతో వారి యొక్క రీసెంట్ పబ్లికేషన్ ప్రచురణ కాళికాంబ సప్తశతి అని ఆ యొక్క పుస్తకాన్ని నాకు ఇవ్వడం జరిగింది. దానిని విశేషంగా మరి నేను అండమాన్కి వెళ్ళినప్పుడు అక్కడ మాయాబందర్ అనే ఊర్లో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఆ పుస్తకాన్ని తెరవడం జరిగింది. అందులో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రబోధాలు నన్ను ఎంతనో ఆకర్షించాయి. వెంటనే అప్పుడే వాటిని రాగయుక్తంగా పాడుకుని ఈ వీటి యొక్క అత్యద్భుతమైన ఈ యొక్క పద్యాలను, ఈ అర్థాలను, ఈ యొక్క ప్రబోధాలను మన అందరికీ, ధ్యాన ప్రపంచం మొత్తానికి, మరి తెలుగు జాతికి గర్వకారణమైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఈ యొక్క అత్యద్భుతమైన ప్రబోధాలను పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అందించాలని ఆ రోజే నాకు ఊహ కలిగింది. ఈరోజు మీరు దాన్ని వ్యక్తపరిచారు. మనం చక్కగా సంగీతయుక్తముగా, నాదయుక్తముగా, రాగయుక్తముగా పాడుకుంటూ వాటి యొక్క విశేషమైన అర్థాలను మనం తెలుసుకుందాం. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశీర్వాదములు మన అందరి మీద ఉండుగాక అని ఎప్పుడూ మనం అనం. ఎందుకంటే అవి ఎప్పుడు ఉంటాయని మనం తెలుసుకుంటాం. పిరమిడ్ ధ్యాన ప్రపంచం ఎప్పుడు ఆశీర్వాదములు కోరరు. ఉన్నాయని, సదా వర్షిస్తూ ఉంటాయని, ఉన్నాయని తెలుసుకున్నవారు మాస్టర్స్. కనుక వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మరొకసారి మనం కలుసుకుందాం వారి యొక్క దివ్య ప్రబోధాల ద్వారా. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మొట్టమొదటి పద్యం గురించి మనం తెలుసుకుందాం. గురులు శిష్యులల్ల పరిపాలనాపరులు, పారమార్థికులుగా ప్రబలిరేని సంఘమందు సుఖము శాంతి వర్ధిల్లు. కాళికాంబ హంస కాళికాంబ. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వారి యొక్క పద్యములను నాలుగు పాదముల ఈ యొక్క పద్యములను కాళికాంబ హంస కాళికాంబ అని యొక్క వారి యొక్క ముద్రతో మనకు ప్రసాదించారు. గురులు శేషుల గురులు శేషుల పరిపాలన పరు గురులు శేషుల పరిపాలన పరు పారమార్థికులుగా ప్రబలిరేని 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 గురులు శేషుల
పరిపాలనాపరు పరమార్ధి కులుగం ప్రబలిదాయని సంగమందు సుఖము శాంతివర్ధులు. గురులు శేషుల పరిపాలనాపరు పరమార్ధి కులుగ ప్రబలిరేని సంగమందు సుఖము శాంతి వర్ధులు. కాళికాంబహంస గురులు శిష్యులెల్ల పరిపాలనాపరులు. గురులు శిష్యులు పరిపాలనాపరులు. సంఘములో అనేక వృత్తుల్లో గురువులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్న శిష్యులు ఉన్నారు. ప్రతి పాఠశాలలో గురువులు ఉన్నారు, ప్రతి పాఠశాలలో శిష్యులు ఉన్నారు. మరి సంఘాన్ని పరిపాలించే పరిపాలనాధ్యక్షులు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడాను పారమార్థికులుగా ప్రబలిరేని సంఘమందు సుఖము శాంతి వర్ధిలిని అంటున్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ప్రాపంచిక వృత్తులలో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏదో ఒక వృత్తిలో గురువుగా శిష్యులుగా, వ్యాపార వృత్తిలో గురువు, వ్యాపార వృత్తిలో శిష్యుడు, వ్యవసాయ వృత్తిలో గురువు, వ్యవసాయ వృత్తిలో శిష్యుడు, సంగీత గురువు, సంగీత శిష్యుడు, మరి సైన్స్లో బాటనీ, జువాలజీలో, హిస్టరీలో, జాగ్రఫీలో గురువులు, అందులో శిష్యులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు, పరిపాలనాపరులు, ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆధ్యాత్మికతను పులికిపుచ్చుకోవాలంటున్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడమే పారమార్థికతను సంతరించుకోవడం. నేను కేవలం శరీరమే అనుకుంటే, నఖశిఖ పర్యంతమే నేను అనుకుంటే, ఏ గురువు, ఏ శిష్యుడు, ఏ పరిపాలన పరుడు కూడాను సంఘంలో ఏ సుఖము కానీ ఏ శాంతి కానీ తీసుకురాజాలడు అంటున్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. చూశారా, సంఘంలో సుఖము కావాలనన్నా, శాంతి కావాలనన్నా, స్పిరిచువాలిటీ అనగా పారమార్థికత తప్పనిసరి కదా. గురులు శేషుల పరిపాలనాపరు పరమార్ధి కులుగా ప్రబలిరేని సంగమందు సుఖము శాంతి వర్ధులు. కాళికాంబహంస పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు పారమార్థికత కోసం, ఈ ప్రపంచాన్నంతా పారమార్థికులుగా చేయడం కోసం ఉద్భవించిన వారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత చక్కగా చెప్పారు, గురువులు, శిష్యులు, పరిపాలనాపరులు అందరూ కూడాను పారమార్థికులుగా తయారవుతే సంఘంలో శాశ్వత సుఖము, శాశ్వత శాంతి వర్ధిల్లుతుంది. పారమార్థికత అంటే మరి ఆ యొక్క ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక జ్ఞానము, నేను శరీరం కాదు ఆత్మ అనేది ఏ విధంగా వస్తుంది? ధ్యాన విద్య ద్వారానే వస్తుంది కదా, పూజల ద్వారా, వ్రతాల ద్వారా, తీర్థయాత్రల ద్వారా రానే రాదు కదా. దీని గురించే స్వాముల వారు ప్రస్తావిస్తున్నారు.
భక్తులైన వారు భక్తులైన వారు పరిపక్వ బుద్ధి చే భక్తులైన వారు పరిపక్వ బుద్ధి చే ధ్యానమందు నాత్మ నందగలరు భక్తులైన వారు పరిపక్వ బుద్ధి చే ధ్యానమందు నాత్మ నందగలరు అందగలరు అందగలరు భక్తులైన వారు పరిపక్వ బుద్ధి చే ధ్యానమందు ఆత్మ నందగలరు ఆత్మానంద శాశ్వతానంద సుఖమపు ఆత్మానంద శాశ్వతానంద సుఖమపు కాళిగాంబ హంస భక్తులైన వారు పరిపక్వ బుద్ధి చే భక్తులంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారు ఆస్తికులైన వారు దేవుడు లేనివాడు దేవుడు అనేవాడు ఎక్కడా లేడు మట్టి మట్టిలో కలిసిపోతుంది గాలి గాలిలో కలిసిపోతుంది ఆత్మ పదార్థం ఎక్కడా లేననేవారు నాస్తికుడు అలా కాకుండా ఆత్మ అనేది ఉన్నది గుడ్డిగా అయినా సరే నమ్మేవాళ్ళు భక్తులు ఈ గుడ్డి నమ్మకంతో ఉన్న భక్తులు వాళ్ళు ఇంకా ఒక పరిపక్వ బుద్ధిని చేకూర్చుకొని ధ్యానములో ఆత్మనందగలరు ఎంత క్లియర్గా చెప్పాడో ఎంత సుస్పష్టంగా చెప్పాడో వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తి అనేది ఒక మూఢ ఒక కారణం తెలియని ఒక నమ్మకం ఎవడో పైన ఉన్నాడు వాడిని రక్షిస్తాడు వాడిని పూజించాలి రాళ్ళకు మొక్కాలి ఆవుకు మొక్కాలి తులసి చెట్టుకు మొక్కాలి అనుకుంటాడు కానీ ఎంతవరకైతే ధ్యానంలో ప్రవేశించకుండా ఆత్మ పదార్థాన్ని అనుభవించడో వారు ఎప్పుడు కూడాను శాశ్వతమైన ఆనందము శాశ్వతమైన సుఖము సంపాదించుకోలేరు కదా కనుక శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేశారు ధ్యానం అనే పాయింట్ అక్కడ రావాలంటే బుద్ధి పరిపక్వం కావాలి ఎవరైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి వచ్చారో ధ్యాన శాస్త్ర ధ్యాన యోగానికి ధ్యాన అభ్యాసానికి వచ్చారో వారు పరిపక్వ బుద్ధి కలిగి ఉన్నవారు పరిపక్వ బుద్ధి లేనివాడు ధనమే శాంతం అనుకున్నవాడు ధనంలోనే నీకు సుఖముందనుకున్నవాడు ధనంలోనే పదవి పేరు ప్రతిష్ట ఉందనుకున్నవాడు వారు పరిపక్వ బుద్ధి లేనివారు అపరిపక్వ బుద్ధి ఉన్నవారు అనగా బుద్ధిహీనులు అన్నమాట భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మనందగలరు ఆత్మనంద శాశ్వతానంద సుఖమబ్బు కాళికాంబ హంస కాళికా భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే జ్ఞానమును నాత్మ నందగలరు ఆత్మానంద శాశ్వతానంద సుఖమపు కాళిగాంబ 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 హంస కాళిగాంబ
ఎంత చక్కగా చెప్పారు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. ధ్యానమందు ఆత్మానంద కలవు. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉన్నా ఆ సున్నాల ముందు ఆ ఒకటి లేకపోతే ఏమైనా అర్థముందా, పర్థముందా, వాల్యూ ఉందా బ్రతుకు? నువ్వు సంగీత కళాకారుడు అయినా, నువ్వు సీతార వాయిద్యగాడు అయినా, మరి ఎమ్మెల్యే అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, దాని ముందర ఈ ఒకటి అనే ధ్యానం లేకపోతే, ఆత్మజ్ఞానం లేకపోతే ఎందుకు పనికిరాదు నీ సీతార వాద్యము, నీ ఎమ్మెల్యే గిరి, నీ చీఫ్ మినిస్టర్ గిరి. మై డియర్ ఫ్రెండ్స్, ఎంత బుష్ అయినా నువ్వు లాభం లేదు. ఎవరైతే ధ్యానంలోకి వస్తారో వాళ్ళు పరిపక్వ బుద్ధి ఉన్నవాడు, ధ్యానంలోకి రానివాడు బుద్ధి లేనివాడు అని వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. ప్రతి మాస్టరు చెప్తాడు ధ్యానం అంటే మన లోపలికి మనం వెళ్ళడం. ఇదే జీసస్ క్రైస్ట్ ఏమన్నాడంటే, సీక్ ఈ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ వితిన్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్. దేవుని రాజ్యము లోపల ఉన్నది. లోపల ఉన్న దేవుని రాజ్యంలో ప్రవేశించడమే ధ్యానము కదా. భక్తులైన వారు, భక్తులైన వారు పరిపక్వ బుద్ధి ధ్యానముందు నాత్మ నందగలరు. ఆత్మానంద శాశ్వత ఆనంద సుఖమపు. శాశ్వతానంద సుఖమపు అని చెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. టెంపరీ కాదు, పర్మనెంట్ అన్నమాట, శాశ్వతమైన ఆనందం. డబ్బు, పదవి, పేరు, ప్రఖ్యాతి. నేను సంగీతం చాలా బాగా వాయించుకుంటే చాలామంది అనుకుంటున్నారు, నిజమే. సంగీతం బాగా వాయిస్తే మంచి ఆనందం, సుఖం వస్తుంది. కానీ శాశ్వతానందం కావాలన్నా కేవలం ధ్యానమే శరణ్యము, ధ్యానమే శరణ్యము, ధ్యానమే శరణ్యము. మై డియర్ ఫ్రెండ్, భక్తి అనగానేమి? దేనిని భక్తి అంటారు? రాముణ్ణి కొలిస్తే భక్తే, కృష్ణుడిని కొలిస్తే భక్తే, జీసస్ క్రైస్ట్ని కొలిస్తే భక్తే, అల్లాహ్ని కొలిస్తే భక్తే. స్వస్వరూపానుసంధానమే భక్తి అని అంటున్నాడు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి. మనకి వేదములలో కూడా, ఉపనిషత్తులు కూడా చెప్పబడినది స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. చాలా ముఖ్యమైన ప్రవచనం, గుర్తుంచుకోండి. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. దీనిని ఎంత చక్కగా వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారో మనం చూద్దాం. రూఢమైన స్వస్వరూపావధారణే ధారణే ధారణే రూఢమైన స్వస్వరూపావధారణే చిడపీడ లలము చిత్తమందు. రూఢమైన స్వస్వరూపావధారణే చిడపీడ లలము చిత్తమందు. మరులు కొన్న ఎండమాహుల చల్లాచు, మరులు కొన్న ఎండమాహుల చల్లాచు. కాళిగాంబ హంస కాళిగాంబ. రూఢమైన స్వస్వరూపావధారణే, రూఢమైన అంటే నిశ్చితమైన, దృఢ సంకల్పంతో కూడిన, అభ్యాసంతో కూడిన స్వస్వరూపావధారణ. స్వస్వరూపమును ధారణ చేయడమే. ధారణ అంటే గ్రహించడం, దాంతో ఏకము కాదు. అవధారణ అంటే విశేషముగా దాన్ని ధరించడం. స్వస్వరూపావధారణే, మన స్వంత స్వరూపాన్ని విశేషముగా మనం దాంతో ఏకం కావడమే.
చీడపీడలలము చిత్తమందు. మన మనసులో మన చిత్తంలో ఎన్నో చీడలు, ఎన్నో పీడలు. ఈ చీడలు పీడలు అలుముకున్న మన యొక్క మనసును, అందులో ఉన్న ఆ ఎండమావులను చల్లార్చే ఆ రూఢమైన స్వస్వరూపావధారణే. ఇంకేది మిమ్మల్ని చల్లార్చదు. ఆత్మ యొక్క తాపము చల్లార్చేది ధ్యానం ఒకటే. ఆత్మ యొక్క తాపాన్ని చల్లార్చేది ఆత్మ ఒకటే, ఆత్మ జ్ఞానం ఒకటే, ఆత్మానుభవం ఒకటే. ఎంతమంది పిల్లలు కన్నా, ఎంతమంది భార్యలను తెచ్చుకున్నా, ఎంత సంపదలతో తూగుతున్నా, నీ ఆత్మలో ఎండమావులు ఎప్పుడూ మీ రాజులుతూనే ఉంటాయి. ఆ ఎండమావులను చల్లార్చే, ఆ చీడపీడలు అలముకున్న ఆ చిత్తంలో ఉన్న ఎండమావులను చల్లార్చే ఆ విషయము కేవలము రూఢమైన స్వస్వరూపావధారణ. తనను తాను తెలుసుకోవడమే, నేను శరీరం కాదు ఆత్మను తెలుసుకోవడమే. ఎంత చక్కగా చెప్పారో వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. మరొకసారి మనం వినుకుందాం. రూఢమైన 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 స్వస్వరూపావ ధారణే ధారణే అవధారణే స్వస్వరూపావధారణ్య రూఢమైన స్వస్వరూపావధారణ చిడపీడలలము చిత్తమందు మరులు కొన్న ఎడమావుల చల్లార్చు, మరులు కొన్న ఎడమావుల చల్లార్చు. కాళిగాంబ 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 హంస కాళిగాంబ. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏ విషయాన్ని మరుగుపరచలేదు, తేట తెల్లబుపరిచినారు, స్ట్రైట్గా మాట్లాడతారు, వంకర టింకరలు లేవు. ప్రతి ఆత్మలోనూ ఎండమావలు ఉంటాయి, ఎన్నో చీడలు పీడలు. ఆత్మజ్ఞానం ఒక్కటే దాన్ని సరిచేసేది. ఆ ఆత్మజ్ఞానం కేవలం ధ్యానంలోనే సంభవం కదా, ధ్యానంలోనే సంభవం కదా, ధ్యానంలోనే సంభవం కదా. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పుస్తకములు చదువు పునాత్మబదు హృదయ సంపుటముల చదువలయు పరిశుద్ధ్యముకట పరమాత్మ జు పరిశుద్ధ్యముకట పరమాత్మ జు కాళిగాంబ హంస కాళిగాంబ. పుస్తకాలు చదివితే, బైబిల్ చదివితే, భగవద్గీత చదివితే, ఉపనిషత్తులు చదివితే, చదవాలి, తప్పకుండా చదవాలి. కానీ చదివితే పూర్ణత్వం వస్తుందనుకుంటే పొరపాటు పడతావు నాయన. పప్పులో కాలేసినట్టే నాయన. అర్ధపూర్ణత్వం వస్తుంది స్వాధ్యాయం చేస్తే, పరిపూర్ణత్వం రాదు కదా. పుస్తకములు చదువాయ పూర్ణాత్వమాపదు హృదయ సంపుటముల చదువవలయు. హృదయ సంపుటముల చదువవలయ అంటే ధ్యానంలో కూర్చుని ఆత్మ పదార్థంలో చేరవలే, అక్కడ పూర్ణత్వం వస్తుంది. ధ్యానము ద్వారానే పూర్ణత్వము, స్వాధ్యాయం ద్వారా అర్ధపూర్ణత్వము, మరి ధ్యానము ద్వారా, స్వానుభవం ద్వారా పూర్ణత్వము. మరి అందరి యొక్క ధ్యాన అనుభవాలు వింటే, తెలుసుకుంటే పరిపూర్ణత్వం వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, స్వాధ్యాయం ద్వారా అర్ధపూర్ణత్వము, ధ్యానము ద్వారా పూర్ణత్వము, మరి సజ్జన సాంగత్యం ద్వారా పరిపూర్ణత్వము వస్తుంది. నిరంతర సాధన ద్వారా మరి మనము
ధ్యాన స్వాధ్యాయ సజ్జన సంగత్యాదుల ద్వారా అనే పరిపూర్ణత్వం వస్తుంది. కేవలం పుస్తకం చదివితే అడ్డపూర్ణత్వమే వస్తుంది, కానీ పూర్ణత్వం అబ్బదు 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 అంటున్నాడు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. పారిశుద్ధ్యం ఒకటే పరమాత్మ చేర్చును. ఈ ఆత్మ పదార్థం మీద ఎన్నో జన్మ నుంచి సంచితముగా చెడు కర్మలు మంచి కర్మలు అనే అపరిశుద్ధము నిప్పు మీద నివురులా చేరి ఉన్నది కదా, ఆ నివురు తీసివేయబడవలే, నిప్పు నిప్పుగా విరాజిల్లవలే, దాని పేరే పారిశుద్ధ్యం. పారిశుద్ధ్యం అనగా ప్యూరిటీ, పరిశుద్ధము. నేను శరీరము, నేను ఎమ్మెల్యే, నేను రాజు, నేను జమీందారు అనుకుంటే అపరిశుద్ధము, నేను ఆడ, నేను మగ అనుకుంటే అపరిశుద్ధము, నేను బలవంతుడిని, నేను బలహీనుడిని అనుకుంటే అపరిశుద్ధము, ఇవన్నీ పారిపోవలే మన ఆత్మలోంచి, అప్పుడు పరిశుద్ధమవుతాము. జీసస్ క్రైస్ట్లా పరిశుద్ధము, వీర బ్రహ్మేంద్ర స్వామిలా పరిశుద్ధము, గౌతమ బుద్ధుడిలా పరిశుద్ధము, అప్పుడే పరమాత్మ అవుతాం మనం, పరమాత్మ స్థితికి మనం చేర్చబడతాం అంటున్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. కనుక ధ్యానము తప్పనిసరి. ప్రతిరోజు గంటలు 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 కళ్ళు రెండూ మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచవలే. పిచ్చి పిచ్చిగా గంటలు గంటలు మాట్లాడుతుంటాం, పెళ్ళాంతోనే గంటలు గంటలు మాట్లాడుతుంటాం, పిల్లలతోనే గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటాం, పక్కింటి వాళ్ళతో పొరుగింటి వాళ్ళతో గంట గంటలు బేకార మాటలు మాట్లాడుతుంటాం, అపరిశుద్ధమవుతుంటాం. మై డియర్ ఫ్రెండ్, అదంతా ఆ ప్రజల్పాన్ని అంతా కట్ చేయవలే, సర్జరీ చేసి తీసేవేయవలే. అది మన క్యాన్సరు, మన జీవితంలో క్యాన్సరు. బేకారు మాటలు వాడిట్ట వీడిట్ట అని పోగట్ట, మనకెందుకంట మనమెట్ట అనే మనం ఎప్పుడూ తెలుసుకునేవలే. మనము ఈ జన్మను సరి చేసుకునేవలే, పరిశుద్ధము కావలే. ఎటుల హృదయ సంపుటముల చదువవలే. హృదయ సంపుటములను చదవాలంటే దాని పేరే ధ్యానం. ధ్యానం యొక్క నిర్వచనము హృదయ సంపుటములను చదవడం, హృదయాన్ని తెరవడం. మస్తిష్కము మూయబడితే, మనస్సు మూయబడితే హృదయము తెరవబడుతుంది. హృదయం అనగా ఆత్మ, ఆత్మనే హృదయం అంటాం. హృదయం అంటే ఈ ఫిజికల్ బాడీలో ఉండే గుండెకాయ కాదు, హృదయం అనగా ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మ అని అర్థము. ఆత్మ యొక్క సంపుటములు తెరవవలే. కనుక మనసు చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడే హృదయము అనగా ఆత్మ యొక్క సంపుటములు తెరవబడతాయి. మై డియర్ ఫ్రెండ్స్, మరొక చక్కటి పద్యం తెలుసుకుందాం. మనిషి చనిపోయిన తర్వాత ఎన్నో లోకాలకు వెళ్తాడు. పుణ్యం చేస్తే పుణ్యలోకాలకి, పాపం చేస్తే నరకలోకాలకి, పాపలోకాలకి వెళ్తాడు. పాపలోకాలకు పోయినా పుణ్యలోకాలకు పోయినా తిరిగి రావాల్సిందే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నాడు కదా భగవద్గీతలో శ్రీకృష్ణుడు. కనుక ఎంత పుణ్యం చేసినా తిరిగి ఈ లోకానికే వస్తున్నాము. ఈ లోకానికి వచ్చిపోయే ఆ యొక్క రాకను మానుకొనవలే అంటున్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. పుణ్యలోకములకు పుణ్యలోకములకు పోయిన పోకగా పోవుమారు వచ్చిపోవుచుంద్రు, వచ్చిపోవు దారి వదిలేచుకునవలే. పుణ్యలోకములకు పోయిన పోకగా పోవుమారు వచ్చి పోవు చుంద్రు, వచ్చి పోవు దారి వదిలేచుకునవలే. ఈ వచ్చిపోయే దారి వదిలించుకున్నవలే అంటున్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి.
ఎన్నిసార్లు మనం రావాలి, ఎన్నిసార్లు మనం పోవాలి, ఇదే పనే మనకి. ఐదో క్లాస్లో ఫెయిల్ అయితే మళ్ళీ ఐదో క్లాసే, ఐదో క్లాస్లో ఫెయిల్ అయితే మళ్ళీ ఐదో క్లాసే, మళ్ళీ ఐదో క్లాసే, ఫెయిల్ ఫెయిల్ అయ్యి ఎన్నిసార్లు వందల సార్లు ఫెయిల్ అవుతామా? లేక ఐదో క్లాస్ నుంచి ఆరో క్లాస్కి, ఆరో క్లాస్ నుంచి ఏడో క్లాస్కి మనం ముందుకు ముందుకు సాగిపోతామా? మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూలోకం అనేది ఒక పాఠశాల మటుకే. అనంత విశ్వాలలో కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి. ఎన్ని రోజులు స్కూల్లోనే ఉంటామా? స్కూల్ వదిలిపెట్టేసి కాలేజీకి, కాలేజీ నుంచి మరి యూనివర్సిటీకి ఆ యొక్క స్థాయికి ఎగబరాకుతామా? మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్కూల్కి వచ్చే పోయేదాన్ని వదిలించుకునవలే. ఎక్కడైతే ఆత్మజ్ఞాన పరిపూర్ణం ఉంటుందో అక్కడ ఈ యొక్క వచ్చిపోయేదాన్ని వదిలించుకుంటాం. కనుక ధ్యానము చేయవలే. మంచిని చేస్తాం సరే, పుణ్యలోకాలకి పోతాం, అయినా తిరిగి వస్తాం కదా. శుభాశుభ పరిత్యాగి అన్నాడు, పుణ్యాపుణ్య వివర్జిత పంథ అన్నాడు ఆదిశంకరాచార్యుల వారు. కనుక మరొకసారి పాడుకుందాం. పుణ్యలోకములకు పోయిన పోకగా పోవారు వచ్చి పోవుచుంద్రు, వచ్చి పోవుచుంద్రు, వచ్చి పోవుచుంద్రు. పుణ్యలోకములకు పోయిన పోకగా పోవారు వచ్చి పోవుచుంద్రు, వచ్చి పోవు దారి వదిలించుకొనువలే, వచ్చి పోవు దారి వదిలించుకొనువలే. కాళిగా హంస వీరబ్రహ్మణ్ స్వామి ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు, వీరబ్రహ్మణ్ స్వామి యోగేశ్వరుడు, వీరబ్రహ్మణ్ స్వామి సంఘ సంస్కర్త, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తే సంఘ సంస్కర్త కాగలడు, సంఘానికి దారి చూపగలడు, సంఘానికి వెలుగు దివ్య కాగలడు. మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక శాస్త్రం లేక సుఖమైన ప్రాపంచిక జీవితం లేనే లేదు కదా, లేనే లేదు కదా. సుఖమయ శాశ్వత ఆనందమైన ప్రాపంచిక జీవితం కావాలన్న ఆధ్యాత్మిక జీవితము తప్పనిసరి అని కబీర్ కానీ, నానక కానీ, జీసస్ క్రైస్ట్ కానీ, లావోత్సు కానీ, చువాంగ్సు కానీ, బ్లావిట్స్కీ కానీ, బిసెంట్ కానీ, ప్రతి ఒక్క మాస్టరు ఇదే చెప్తాడు. సత్యం ఒక్కటే, మరి సత్యం ఒక్కటే, సత్యం ఒక్కటే. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, వీరబ్రహ్మేంద్ర స్వామి సగుణ పూజను నిరాకరించాడు, సగుణమైన కర్మకాండను తిరస్కరించాడు, నిర్గుణాన్ని ప్రతిపాదించాడు. రూపరహితమైన దానికి ఏ రూపము ఏ నామము పనికిరాదని చెప్పాడు. ఆ యొక్క నామస్మరణ రూపధారణ అన్న కర్మకాండంతా కూడాను అంతా కూడాను మూర్ఖమైన పనులు, కలుషమతులు చేసే పనులు, ధర్మ మార్గాన్ని ధ్వంసం చేసే పని అని చెప్పినాడు కదా వీరబ్రహ్మేంద్ర స్వామి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి మాస్టర్స్ అందరి యొక్క ప్రబోధం అదే, గౌతమ బుద్ధుని ప్రబోధం అదే, మహమ్మద్ ప్రవక్త ప్రబోధం అదే. రూపరహితునకును రూపము కల్పించి, రూపరహితునకును అంటే ఆత్మ పదార్థానికి రూపం కల్పించి, కర్మకాండ పెంచి, కలుషమతులు ధర్మ మార్గములను ధ్వంసము చేసిరి, కాళిగాంబ హంస రూపరహితునకునో రూపం కల్పించి,
కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గములను ధ్వంసము నిర్గుణం ప్రతిపాదించవలే స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రం నిర్గుణము మరి ఈ యొక్క మతములు వివిధ మతములన్నీ కూడా సగుణములు. ఈ వివిధ మతముల యొక్క సగుణ పూజను ఎంత అల్పమైనదో కలుషమతులు చేసే విధానమో చెప్పాడు. మరి మళ్ళీ మనం ముందుకెళ్దాం. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్ ఆఫ్ వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క ప్రబోధితములో ప్రచోదితమవుతున్న ఆంధ్ర రాష్ట్ర తెలుగు జనులారా, బ్రహ్మేంద్ర స్వామి యొక్క ప్రబోధములు విందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఆయన ఇంకా ఏమన్నాడంటే, తీర్థయాత్రలందు దేవుడొక్కడే కదా కదా కదా. భద్రాచలం వెళ్తే రాముడు ఒక దేవుడని, తిరుపతికి వెళ్తే వెంకటేశ్వరుడు ఒక దేవుడని, కాశీకి వెళ్తే మరి విశ్వనాథుడు ఒక దేవుడని. రామచంద్ర, దేవుళ్ళు 10,000 ఉంటారా? తత్వం ఒకటే కదా, దేవుడు ఒక్కడే కదా. ఏ తీర్థయాత్రకు వెళ్ళినా దేవుడు ఒక్కడే కదా, అసలు తానే దేవుడు కదా. వేరేమి తీర్థయాత్రలు మై డియర్ ఫ్రెండ్స్, ఏ క్యా హురహా హై అంటున్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే కదా, మంచి తీర్థము మన పంచనుండే, మంచి తీర్థము మన పంచనుండే, దివ్య తీర్థమిదిగో దేహమందున్నది, దివ్య తీర్థం ఇదిగో దేహమందున్నది. ఏ తిరుపతిలో లేదు, ఏ కాశీలో లేదు, ఏ శ్రీశైలంలో లేదు, ఏ విజయవాడలో లేదు, ఏ భద్రాచలంలో లేదు, ఏ మెక్కాలో లేదు, మదీనా లేదు, జెరూసలంలో లేదు. మై డియర్ ఫ్రెండ్స్, దివ్య తీర్థం ఇదే, ఈ దేహంలోనే ఉన్నది. ఈ యొక్క తీర్థం తాగుదాం. తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే కదా కదా. తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే కదా, మంచి తీర్థము మన పంచనుండే, దివ్య తీర్థమిదిగో దేహమందున్నది, దివ్య తీర్థమిదిగో దేహమందున్నది, కాళిగాంబ హంస సకల తీర్థయాత్రల్లోనూ సకల తీర్థాల్లోనూ ఉన్నది ఒకటే ఒక దైవతత్వం, ఆత్మతత్వము, ఫండమెంటల్ కాన్షియస్నెస్. అన్ని చోట్ల ఏది ఉందో మన దగ్గర అదే ఉంది. మంచి తీర్థము మన పంచం ఉండే, మన దేహంలోనే ఉంది. దేహములో సర్వం ఉండగా అని వేమని చెప్పాడు కదా, మన శరీరంలోనే అన్ని తీర్థాలు ఉన్నాయి. కనుక మన దేహంలోనే మనం వెతుక్కున్న వలె మంచి తీర్థం, కళ్ళు రెండూ మూసుకున్న వలె శ్వాసానుసంధానం చేయవలే, ఏ నామము లేక ఏ రూపం లేక. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా అర్థం కాలేదా వీర బ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పాడు? మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా అర్థం కాలేదా వీర బ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పాడు? Thank you.
మన దేహములో ఉన్న ఆ దివ్యతీర్థం ఏమిటి? అదే మన శ్వాస, మన ఉచ్ఛ్వాస నిశ్వాసం. ఆ తీర్థాన్ని సేవించాలి, ఆ తీర్థానికి రోదాలి, అక్కడ మనం చేరాలి, అక్కడ మనం తరించే మార్గం ఉంది. ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాస. పంక్తుల రసి తాను బ్రహ్మ మగుట, తాను బ్రహ్మ మగుట, తాను బ్రహ్మ మగుట. ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాస, పంక్తుల రసి తాను బ్రహ్మ మగుట, ముసుగులోన శివుడు పొసగియున్నాడయ్యా, ముసుగులోన శివుడు ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసము. అయ్యా బాబు, మన దేహంలోనే, దేహమే దేవాలయము, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మము కదా, శ్వాసే గురువు అంటున్నాడు. ఉత్తమోత్తమములైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన శరీరంలోనే, అదే మంచి తీర్థము, ఆ తీర్థం సేవిద్దాం. కళ్ళు రెండు మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. దీనినే గౌతమ బుద్ధుడు ఆనాపాన సతి అన్నాడు. వీరబ్రహ్మేణ స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులలసి తాను బ్రహ్మమవుట అన్నాడు. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాసించుతామో వెంటనే చిత్తము వృత్తి నిరోధం చెంది, మనసు శూన్యం చెంది, మహాపరిశూన్యం చెంది, మనం ఆత్మ పదార్థమని సర్వత్రా ఉన్న, వ్యాపించి ఉన్న సర్వవ్యాప్తమైన ఆత్మ పదార్థం మనమే అని తెలుసుకుంటాం. అదే అహం బ్రహ్మాస్మి అనే స్థితి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాయ్స్, శివుడు ఈ యొక్క శ్వాసని ముసుగులోనే ఉన్నాడు. ఆ శ్వాసతో కూడి ఉంటే, ముసుగు తీసివేయబడితే జీవుడే శివుడు అని మనం చేసుకుంటాం. అహం బ్రహ్మాస్మి శివోహం అని తెలుసుకుంటాం. ఉత్తమోత్తమములు ఉత్తమోత్తమములు, ఉత్తమమే కాదు, ఉత్తమములో ఉత్తమము, ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాస, పంక్తుల రసి తాను బ్రహ్మ మగుట, ముసుగులోన శివుడు పొసగియున్నాడయ్య, ఆ ముసుగు తీయవలే, బొరఖా తీయవలే, తెర తీయగరాదా అంటే ఎవడోచి తీయడు? మన తెరను, మన బొరఖాను, మన ముసుగును మనమే తీసుకునివ్వలే. పొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ మన ఇంట్లో మనం కూర్చుని ఏ శ్రీశైలము పోక్కర్లేదు, ఏ తిరుపతి పోక్కర్లేదు, ఏ మక్కా మసీదు, కాశీ, జబ్బతలహం పోక్కర్లేదు. మై డియర్ ఫ్రెండ్స్, మన రెండు కళ్ళు మూసుకుని, చేతులు రెండు కట్టేసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు, ఉత్తమోత్తమములైన ఉచ్ఛ్వాస నిశ్వాస. ఇదే కదా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి మూల సిద్ధాంతం. చూశారా, ఎక్కడైనా సత్యం ఒకటే, ఏకం సత్ విప్ర బహుధా వదంతి.
దీనినే అనమాచార్ల వారు ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు అన్నాడు. కాయపు టూపిడిలో గని ఉన్నది అన్నాడు కదా. కనుకనే ఉత్తమోత్తమములైన శ్వాస విశ్వాస పంక్తులరిసి మనము బ్రహ్మమవుదాం. కానీ వీర బ్రహ్మేంద్ర స్వామి మనకు మరి అరటిపండు తొక్క ఒల్చి చెప్పినట్లు చెప్పినాడు. ఈ యొక్క పద్యాన్ని మరొకసారి పాడుకుందాం చక్కగా. మోస్ట్ ఇంపార్టెంట్ పద్యము మై డియర్ ఫ్రెండ్స్. ఉత్తమోత్తమములో శ్వాస నిశ్వాస పంక్తులరసి తాను బ్రహ్మమైగుట ముసుగులోన శివుడు పొసగయున్నాడయ్య ముసుగులోన శివుడు పొసగయున్నాడయ్య కాళిగాంబ హంస కాళిగాంబ. ధ్యానము ఎలా చేయాలి, ఏ విధంగా కూర్చోవాలి, బుద్ధిని మనసును ఏం చేయాలి అన్నీ చక్కగా తెలిపాడు మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి. కాయమనెడివిల్లు కదలకుండగ పటి కాయమనెడివిల్లు. కాయమనడి విల్లు, ఈ శరీరం అనేది ఒక విల్లుగా పోల్చాడు. కదలకుండగా పట్టి శరీరాన్ని కదల్చకుండా కూర్చునివ్వాలి. దీనినే ఆసన సిద్ధి అన్నాం. ఎంత వీలైతే అంత శరీరాన్ని కదల్చకూడదు. ప్రారంభంలో శరీరం మీద నిలకడ రాదు, కానీ సాధన చేయగా చేయగా వేము తీయగలన్నట్టు రాగము సంతోషంగా పలికినట్టు మరి కాయము కదలకుండగా నిలబెట్టగలుగుతాం. కాయమనెడివిల్లు కదలకుండగా పటి బుద్ధి అన్నడి నారి పొరలకుండ. ఆ యొక్క బాణానికి విల్లుకి ఒక త్రాడు ఉంటుంది. ఆ త్రాడుని బుద్ధిగా పోల్చాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆ యొక్క అంబును ఆ యొక్క శరాన్ని ఆ యొక్క నారి మీద వింటి యొక్క నారి మీద సరిగ్గా నిలపాలి కదా. నారి పొరలకుండా ఉండాలి కదా. మనం ఎందుకు కూర్చుంటున్నాం ధ్యానంలో, ఆత్మ పదార్థాన్ని తెలుసుకోవడం కోసం. మన లక్ష్యం ఏమిటి కనుక మనం ఏం చేస్తున్నామో అది తెలుసుకొని దాని మీద నిష్ఠతో దాని ఎందు నిమగ్నము కావడమే బుద్ధి అంటాం. బుద్ధి పొరలకుండా మనసు అనేటి అంబు మరి గురి చేయరా అంటున్నాడు. కాయమనెడి కదలకుండగా బుద్ధి అన్నడి నారి పొరలకుండ మనసన్నటి అంబు మరి గురి చేయరా కాళి కాంబ హంస మనసనేటి అంబు మరి గురిసేరా. మనసును ఏకము చేయవలే శ్వాస మీద ధ్యాసం చేయవలే. మనసును ఏకము చేయవలే గురి చేయవలే శ్వాస మీద ధ్యాసం చేయవలే. ఈరోజు మనం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దివ్య ప్రబోధాలను మనము శ్రవణము చేస్తున్నాము. ఆత్మానందముగా బుద్ధి ప్రచోదితముగాక మనసు శమము చెందగా
దేహము స్వస్థత చెందగా మై డియర్ ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ యొక్క కాళికాంబా సప్తశతిని ప్రతి పద పద్యం యొక్క చివరి పాదంలో కాళికాంబ హంస కాళికాంబ అని మనకి చక్కటి ఒక పదజాలం ఇచ్చారు. ఈ పదజాలము కాకతాళీయము కాదు కదా, కాకతాళీయము కాదు అని మనకు తెలుపుతున్నారు బ్రహ్మేంద్ర స్వామి. ఏదో ఆషామాషిగా ఈ యొక్క కాళికాంబ హంస కాళికాంబ అని నేను చెప్పటం లేదు నాయన, దానికి పరమార్థం ఉన్నది, దానిని గ్రహించుడి అంటున్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. కాళికాంబయనుట కాళికాంబయనుట కాళికాంబయను వినోదంబు కాదు కాదు హంస కాళికాంబే, హంస కాళికాంబ ఆత్మ కాళిక సుమన్, హంస కాళికాంబ ఆత్మ కాళిక సుమన్, కాళికాంబ హంస కాళికాంబయనుట వినోదంబు కాదు కాదు హంస కాళికాంబ, హంస కాళికాంబ ఆత్మ కాళిక సుమన్, కాళికాంబ హంస ఈ కాళికాంబని నేను అంటున్నానే, ఇదేమి కాకతాళీయము కాదు, ఏదో ఆషామాషిగా పలికినది కాదు, హంస అంటే కాళికాంబ, కాళికాంబే హంస, హంస అంటే శ్వాస అని అందరికీ తెలుసు. ఇక్కడ కాళికాంబ అంటే అదేదో కాళి కాదు, ఏదో నాలుగు చేతులు ఆరు చేతులు ఎనిమిది చేతులు పొర్రెలతో ఉన్న ఆ కాళిక అనుకుంటున్నారేమో, ఏదో స్వరూపం అనుకుంటున్నారేమో. ఆత్మ అంటే కాళిక నాయన, అంబ అంటే శక్తి, ఆత్మ అంటే కాళిక, కాళికాంబ అంటే ఆత్మ యొక్క శక్తి, హంస అంటే శ్వాస. కనుక హంస కాళికాంబే అంటే ఆత్మ యొక్క శక్తి శ్వాస, శ్వాస అంటే ఆత్మ యొక్క శక్తి. మై డియర్ ఫ్రెండ్, ఎంత చక్కగా మనకు తెలియపరిచాడు సర్వ ఆధ్యాత్మిక సారాన్ని రసాన్ని. సృష్టి అంతా వ్యాపించి ఉన్నది మూల ఆత్మ చైతన్య పదార్థము, దాని యొక్క ప్రచండ శక్తి యొక్క అంబాసిడరు, దాని యొక్క ప్రతీక, దాని యొక్క ప్రతిబింబమే మన శ్వాస, మన శరీరంలో ఉన్న శ్వాస. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు, తీగ అంటేది శ్వాస, డొంక అనేది ఆత్మశక్తి, శ్వాస మీద ధ్యాస ఉంచితే ఆత్మశక్తి అంతా ప్రచండమైన ఆత్మశక్తి మన లోపలికి వస్తుంది కదా అని ధ్యాన శాస్త్ర రహస్యాన్ని వెల్లడించాడు ఇక్కడ కాళికాంబ హంస, హంస కాళికాంబ అని ఈ యొక్క పద్యంలో. హంస అంటే శ్వాస, హంస గమనము చేయవలె అనగా శ్వాస మీద ధ్యాస ఉంచవలె, అప్పుడు మనం ఆత్మ యొక్క ప్రచండ శక్తి పొందుతాం, కాళికాంబ మనకు ప్రత్యక్షమవుతుంది. అంటే అగోచరంగా ఉన్నా మనకి దొరకకుండా ఉన్నా ఆ యొక్క ఆత్మశక్తి మనకి దొరుకుతుంది, ప్రత్యక్షమవుతుంది. మనకి జీవితంలో మనం పంటలు పండించుకుంటాం, మన జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా, నిత్య కళ్యాణము పచ్చతురణముగా ఉంటుంది. ఆత్మశక్తి, ఆత్మ యొక్క ప్రచండన శక్తి మన జీవితంలో ధారాపాతంగా వర్షించబడే అనుక్షణము. మై డియర్ ఫ్రెండ్స్, మనము మన శ్వాసని గమనించకుండా ఉన్నాం,
మన జీవితం ఒక పట్ల, మన శ్వాస వేరొక పట్ల ఉంటుంది. పాటలు పాడుకుంటున్నాం, సంగీతం రచించుకుంటున్నాం, పుస్తకాలు చదువుకుంటున్నాం, సినిమాలు చూస్తున్నాం, క్రికెట్ ఆడుతున్నాం, హాకీ ఆడుతున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, కానీ మన శ్వాసను మనం మర్చిపోయాం. ఆత్మ యొక్క ఈ యొక్క అంబాసిడర్ని మనం మర్చిపోయాం, ఈ యొక్క రాయబారిని మనం మర్చిపోయాం. శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు ఏమవుతుంది మిత్రులారా? శ్వాస మీద ధ్యాస ఉంచి మనసు ఏకాగ్రం చేసినప్పుడు ఏమవుతుంది మిత్రులారా? శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు మనకి దొరికే లాభం ఏమిటి మిత్రులారా? దృష్టి నీలేపేని, దృష్టి నీలేపేని, దేవుడు దిగివచ్చు, దేవుడు దిగివచ్చు, దేవుడు దిగివచ్చు, దేవుడు దిగివచ్చు, దేవుడు దిగివచ్చు, దిగివచ్చు. దృష్టి నిలిపినేని దేవుడు దిగివచ్చు. రావణాసురుడు దృష్టి నిలిపాడు, హిరణ్యకశిపుడు దృష్టి నిలిపాడు, మరి దేవుడు దిగిరాలేదా? గౌతమ బుద్ధుడు దృష్టి నిలిపాడు, శ్రీకృష్ణుడు దృష్టి నిలిపాడు, రమణ మహర్షి దృష్టి నిలిపాడు, జీసస్ క్రైస్ట్ దృష్టి నిలిపాడు, వీర బ్రహ్మేంద్ర స్వామి దృష్టి నిలిపాడు. ఎవరు దృష్టి నిలిపినా దేవుడు దిగి వస్తాడు. తబలా ఎవరు నేర్చుకున్నా తబలా వారి వశం అవుతుంది, సితారు ఎవరు నేర్చుకున్నా వారి వశం అవుతుంది. ఎవరు నేర్చుకుంటారా నన్ను తబలా ఎదురు చూస్తూ ఉంటుంది, ఎవరు తపస్సు చేస్తుంటారా, ఎవరు ధ్యానం చేస్తుంటారా, వారి ముందుకు నేను ఎప్పుడు ప్రత్యక్షం కావాలా అని ఆ పరమశివుడు చూస్తూ ఉంటాడు కదా. నువ్వు మంచివాడువా చెడ్డవాడువా అని అక్కడ ప్రస్తావనే లేదు. నువ్వు సాధన చేయవలే, సిద్ధి పొందవలే. సాధన చేసినచో సిద్ధి ప్రత్యక్షం అవును కదా. సిద్ధి అనగా దేవుడు, దేవుడు అనగా సిద్ధి, పర్ఫెక్షన్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తావో పర్ఫెక్షన్ ప్రత్యక్షంగా అవుతుంది కదా. దృష్టి దేవుడు దిగివచ్చు, దృష్టి నీలు పడేని నష్టపడును, దృష్టిలోన సర్వసృష్టి పుష్టమౌను, దృష్టిలోన సర్వసృష్టి పుష్టమౌను, కాళికాంబ హంస దృష్టి నిలిపితే అంటే ధ్యానం చేస్తే అంటే మనసును ఏకాగ్రతం చేస్తే శ్వాస మీద ధ్యాస ద్వారా మై డియర్ ఫ్రెండ్స్, ఆస్ట్రల్ మాస్టర్స్ అందరూ వస్తారు, వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు క్యూలో మన ముందర, మన దివ్య దృష్టి ముందర ఎప్పుడు కనబడదామా అని చెప్పేసి. మనం కూర్చుంటే చాలు, మనసును ఏకం చేస్తే చాలు, వాళ్ళందరూ పరుగు పరుగునా ఏ చేస్తారు వస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే ధ్యానం చేయరో అంటే దృష్టి నిలపరో వారు రకరకాలుగా నష్టపడతారని చెప్తున్నాడు. దృష్టి నిలుపడేని నష్టపడు. ధ్యానం చేయకపోతే ఎంత నష్టమో. శరీరంలో అరిష్టములు, దౌర్భాగ్యములు, దరిద్రములు, రోగములు, వ్యాధులు, మనసులో విపరీతమైన ప్రచండమైన అశాంతి, దిగులు, నిరుత్సాహము, విసుగు, కోపము, మరి బుద్ధికి ఏది అందదు, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదు, ఆత్మ యొక్క అనుభవం మొత్తంగా ముఖ్యము, ఇవన్నీ ఎన్ని నష్టములో. దృష్టి నిలిపితే, మనసు నీకం చేస్తే, శ్వాస మీద ధ్యాస పెడితే ఎన్ని లాభాలు, అన్ని నష్టాలు మరి ధ్యానం చేయకపోతే.
దృష్టియందు సర్వసృష్టి పుష్టమౌను. మెడిటేషన్లో ధ్యానంలో సర్వ సృష్టి సకల సృష్టి చరాచర సృష్టి ప్రాణి కోటి సర్వమంతా కూడాను బలోపేతమవుతుంది, బలవంతమవుతుంది, పుష్టిగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు ధ్యానము చేయవలే. మానవుడు తప్ప ఇతర ప్రాణి కోటి అంతా ధ్యానంలోనే ఉన్నది. మానవుడు ఒక్కడే ధ్యానంలో లేడు. ఈ మానవుడు తన తప్పిదమును తెలుసుకొనవలే, మరి తప్పులను సవరించుకొనవలే. తప్పు ఒకటే, ధ్యానం చేయకుండా ఉండడం. మై డియర్ ఫ్రెండ్స్, వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఏకైక సందేశము ధ్యానం చేయబోయ్, మనసు నిలపబోయ్, దృష్టిని ఏకం చేయబోయ్ అని చెప్పేసి, ఎక్కడ ఉంటే అక్కడ. ఇంకొకసారి చక్కగా ఈ యొక్క పద్యాన్ని మనం పాడుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎంత ఇంపార్టెంట్ పద్యమో చెప్పనలవి కాదు. దృష్టి నిలిపేనే దేవుడు దిగి వచ్చు, దిగి వచ్చు, దిగి దృష్టి నిలిపేనే దేవుడు దిగి వచ్చు, దృష్టి నిలుపడని నష్టపడును, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమౌను. కళికాంబ కళికాంబ హంస కళికాంబ.